మరి భూములు ఇచ్చిన రైతుల్ని నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను. రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రతి క్షణం మీరు పడుతున్న బాధ నేను పట్టాను. అందుకే ప్రతిరోజు కూడా ఏడ్చేదాన్ని. మరి నన్ను కల్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా చేసుకుంటే నేను మీకు ఏం చేశాను అనిపించింది. అందుకే నేను ఒకటే నిర్ణయించుకున్నాను, గెలిచిన పార్టీ ఒకవైపు అయితే, వెన్నుపోటు పోడుస్తున్న పార్టీ ఒకవైపు అయితే, మరి ప్రజలు నా జన్మభూమి ఈ నేల మరొక వైపు, ఈ ఇద్దరిలో ఎవరి పక్క ఉండాలి అని నిర్ణయించుకొని ఈ రాక్షస పాలన నుంచి ఎప్పుడు బయటపడాలని నేను ఎదురు చూస్తున్న తరుణంలో ఈ విధంగా నేను మీ ముందుకి రావాల్సి వచ్చింది. కానీ నా మద్దతు ఎప్పుడు కూడా మీకే ఉంటుందని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నానో